ప్రపంచంలోని ఏడు వింతల్లో ఒకటైన తాజ్ మహల్ని చూడాలని ఎవరైనా కూడా భావిస్తూ ఉంటారు. అది ఆగ్రాలో ఉన్నప్పటికీ కూడా ఒక్కసారైనా కూడా లైఫ్లో ఒకసారి తాజ్ మహల్ని చూడాలని, తాజ్ మహల్ అందాలను వీక్షించాలని కోరుకోని వారంటూ ఎవరు ఉండరు. బేసిక్గా తాజ్ మహల్ అంటేనే ఒక ప్రేమకి చిహ్నంగా భావిస్తూ ఉంటారు. ఓ పెద్ద తాజ్ మహల్, అది కూడా యమునా నది తీరంలో ఒక తాజ్ మహల్ ఉంటుంది. అయితే చాలామంది కూడా ఆగ్రా వరకు వెళితేనే, లేదా చుట్టుపక్కల ఢిల్లీ కానీ, లేదా ఉత్తరప్రదేశ్లో ఏదైనా పని ఉంటే తప్ప, లేదా పర్టికులర్గా తాజ్ మహల్కి వెళ్ళి చూడాలి అనుకుంటే తప్ప తాజ్ మహల్ కోసం అంత దూరం వెళ్లాల్సిన అవసరం చాలామందికి ఉండదు. కానీ చాలామంది మనసులో ఉంటుంది ఖచ్చితంగా తాజ్ మహల్ని ఒకసారి నా చూడాలని. ఇప్పుడు నేను ప్రస్తుతం మీకు తాజ్ మహల్ని, రియల్ తాజ్ మహల్ని నేను మీకు చూపించబోతున్నాను. ఇది మీరు చూసింది ఇప్పటిదాకా పోస్టర్లో ఉన్న తాజ్ మహల్. రియల్ తాజ్ మహల్ నా వెనకాల ఉంది, ఒకసారి మీరు చూడొచ్చు. ఇది కూడా యమునా తీరంలో కాదు, కృష్ణానది తీరంలో తాజ్ మహల్ని ఏర్పాటు చేశారు. వాస్తవంగా మనం చూస్తుంది ఆగ్రాలో ఉన్న తాజ్ మహల్ కాదు, కృష్ణానది ఒడ్డున బబ్బూరి గ్రౌండ్స్లో ఉన్న తాజ్ మహల్. దీన్ని ఏర్పాటు చేయడంతో మొత్తం విజయవాడకే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయిపోయింది. ఇప్పటి వరకు కూడా విజయవాడలో ఎంటర్టైన్మెంట్ చాలా చాలా తక్కువ ఉంటుంది. విజయవాడ అంటేనే అంతా కూడా డివోషనల్గా కానీ, లేదా పొలిటికల్గా కానీ, లేదా ఎడ్యుకేషన్ పరంగా కానీ మాత్రమే గుర్తుకొస్తూ ఉంటుంది. కానీ ఇప్పుడు ఈ ఇటువంటి ఒక అద్భుతమైన ఎగ్జిబిషన్ని విజయవాడలో ఏర్పాటు చేయడంతో మొత్తం పిల్లల దగ్గర నుంచి మొదలుపెట్టుకొని వృద్ధుల వరకు అందరూ కూడా ఈ ఏదైతే మనం చూస్తున్న ఈ తాజ్ మహల్ నమూనాని చూడడానికి చాలామంది ప్రజలు ఇప్పుడు దీనికోసం ఎగబడుతున్నారంటే ఇది అతిశయోక్తి కాదు. ఎందుకంటే ఎగ్జిబిషన్ అనేది చాలా కామన్గా పెడుతూ ఉంటారు. ఎగ్జిబిషన్ సందర్శించడం అనేది చాలా చాలా కామన్ విజయవాడ లాంటి ప్రాంతాల్లో, లేదా మెయిన్ మెయిన్ ఏవైతే జిల్లాలు కానీ హెడ్ క్వార్టర్స్లో ఎగ్జిబిషన్స్ పెట్టడం కామన్. కానీ ఇటువంటి ఒక తాజ్ మహల్ లాంటి ఒక సిట్టింగ్ని ఏర్పాటు చేసి, దాంతోపాటు తాజ్ మహల్ ఒరిజినల్ తాజ్ మహల్ ఏ విధంగా ఉంటుందో అటువంటి ప్రతిమతో పాటు సేమ్ తాజ్ మహల్ ఎటువంటి ఫౌంటైన్ ఉంటుంది, అలాగే ఫ్లవర్స్ ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా యాజ్ ఇట్ ఈస్గా అక్కడ తాజ్ మహల్, ఆగ్రాలో తాజ్ మహల్ ఎలా ఉంటుందో దాన్ని పోలినట్టుగా, ఎక్కడ కూడా దాని అందాన్ని చెడగొట్టకుండా ఉండే విధంగా ఇక్కడ నిర్వాహకులు దీన్ని ఏర్పాటు చేశారని చెప్పుకోవాలి. బ్యాక్డ్రాప్ కూడా ఒకసారి ఈ తాజ్ మహల్కి ఒకసారి బ్యాక్గ్రౌండ్ కూడా చూడొచ్చు. ఈ తాజ్ మహల్లోకి ఎంట్రీ అవ్వాలంటే ఏ విధమైన ఒరిజినల్ తాజ్ మహల్కి ఎదర ఒక కోట ఉంటుందో ఆ కోటలో నుంచి ఎంట్రీ ఎలా ఉంటుందో అదే ఎంట్రీని కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు ఈ ప్రస్తుతం ఎగ్జిబిషన్కి సంబంధించిన నిర్వాహకులు. వాస్తవానికి ఇదే ఎంటర్టైన్మెంట్ కోరుకునే చాలామంది విజయవాడ ప్రజలకైతే ఈ తాజ్ మహల్ అయితే కొత్త అందాన్ని తీసుకొస్తుంది. అందరూ కూడా దీన్ని చూసి ఇక్కడికి వచ్చి ప్రతిరోజు సాయంత్రం పూట ఎంజాయ్ చేస్తూ ఉన్నారు, తాజ్ మహల్తో సెల్ఫీలు తీసుకుంటూ ఉన్నారు. బేసిక్గా తాజ్ మహల్ అంటే చూడని వాళ్ళంటూ, ఇష్టపడిన వాళ్ళంటూ ఎవరు ఉండరని మనం అనుకుంటూనే ఉన్నాం. కాబట్టి ఇటువంటి తాజ్ మహల్ని ఇక్కడికి తీసుకొచ్చి, అది కూడా యమునా నది తీరంలో తాజ్ మహల్ అందాలు కనబడుతున్నాయి. ఇక్కడ మాత్రం కృష్ణానది అంటే కరెక్ట్గా మనం చూసిన తాజ్ మహల్ వెనకాలే కృష్ణానది ఉంటుంది. బరం పార్క్ పక్కనే బబ్బూరి గ్రౌండ్స్లో ఏర్పాటు చేశారు. కరెక్ట్గా తాజ్ మహల్ వెనకాలే కృష్ణానది వెళ్తూ ఉంటుంది. సో ఇటువంటి తాజ్ మహల్, దీంతోపాటు రకరకాలుగా ఇదే ఎగ్జిబిషన్లో రకరకాలమైన స్టాల్స్ని ఏర్పాటు చేశారు. అలాగే పిల్లల కోసం అమ్యూజ్మెంట్కి సంబంధించిన ఒక పార్క్ లాంటిది కూడా ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఈ అంటే ప్రత్యేకంగా విజయవాడ ప్రజల కోసం ఇటువంటి కార్యక్రమాన్ని తీసుకురావడం పట్లయితే ప్రజలంతా చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనతో షాజహాన్, అంటే ఈ తాజ్ మహల్ని, ఆ తాజ్ మహల్ని కట్టింది షాజహాన్, అయితే ఈ తాజ్ మహల్ని ఏర్పాటు చేసిన కృష్ణ గారు ఉన్నారు. సార్, ఎందుకు అనిపించింది ఇటువంటి అంటే ఎగ్జిబిషన్స్ చాలా చూసాం విజయవాడలో, ఇటువంటి తాజ్ మహల్ని యాజిటీస్గా దింపేశారు ఇక్కడ, ఎందుకు అనిపించింది తాజ్ మహల్ పెట్టాలి? వాస్తవంగా తాజ్ మహల్కి వెళ్ళాలంటే ఆగ్రా వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఈ యొక్క తాజ్ మహల్ని ఆగ్రా వెళ్లకుండానే మరి విజయవాడలో ప్రజలందరికీ అందుబాటులో ఉండడం అనేది మాకు ఒక కాన్సెప్ట్ అనేది మాకు ఆలోచించింది. ఎందుకంటే విజయవాడలో ఎంటర్టైన్మెంట్ అనేది కరువు అయిపోయిన ఈ నేపథ్యంలో మరి వినోదం అందించడానికి మా యొక్క జీవన్ సాగర్ వారి తాజ్ మహల్ ముస్తాబయింది. అంతేకాకుండా ఈ యొక్క బబ్బూరి గ్రౌండ్స్ కూడా దానికి ఒక పెద్ద వేదిక అయింది. ఈ తాజ్ మహల్ నుంచి గడిచిన ఆదివారం సందర్శకుల నుంచి మంచి తాకిడి, మంచి స్పందన విజయవాడ ప్రజల నుంచి మాకు వచ్చింది. ప్రతిరోజు ఈ యొక్క తాజ్ మహల్ని దర్శించుకొని తమ స్వీయ చిత్రాలను చరవాణిలో బంధించడం కూడా ఇక్కడ జరుగుతూ ఉంది. అనేకులు సందర్శకులు కేవలం విజయవాడ నుంచే కాకుండా చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా ప్రతిరోజు రావడం జరుగుతుంది. ఎందుకంటే ఎర్రకోట ముఖద్వారం ప్రత్యేక ఆకర్షణీయంగా మన విజయవాడ ప్రజలకు నిలిచింది. కేవలం ఈ యొక్క తాజ్ మహల్ ఎగ్జిబిషనే కాదు, మరి ఆ ఫౌంటైన్సే కానీ, ఫ్లవర్సే కానీ, ట్రీసే కానీ, యాజ్ ఇట్ ఈస్గా తాజ్ మహల్ మరి ఆగ్రాలో ఏ విధంగా ఉందో అదే విధంగా ఇక్కడ
ప్రారంభించడానికి భారీ లక్షల వ్యయంతో దాదాపు 500 కార్మికులతో 50 రోజులు శ్రమించి కానీ ఈ యొక్క తాజ్మహల్ ఎగ్జిబిషన్ని మేము ఇక్కడ ప్రారంభించడం జరగలేదు. ఎంత ఖర్చు పెట్టారు సార్? ఇంత సెటప్ చూస్తుంటే నిజంగా మీరు దాన్ని బాహుబలి సెట్టింగ్లా అనిపిస్తుంది. అంతా కూడా ఎంత ఖర్చు పెట్టారు? దాదాపుగా 45 లక్షల నుంచి 50 లక్షల వరకు మరి ఖర్చు చేసి ఒక తాజ్మహల్ ఎగ్జిబిషన్ అనేది మేము నిర్మించడం జరిగింది సార్. తాజ్మహల్తో పాటు అమ్యూజ్మెంట్ పార్క్ కూడా ఏర్పాటు చేశారు కదండి. తాజ్మహల్ కేవలం ఒక తాజ్మహల్ ఎగ్జిబిషనే కాదు సార్, పిల్లల కొరకు మరి పెద్దల కొరకు లేటెస్ట్ అమ్యూజ్మెంట్ రైట్స్, అత్యాధునిక లేటెస్ట్ అమ్యూజ్మెంట్ రైట్స్, జెయింట్ విల్, మరి కొలంబస్, సెలంబో, బ్రేక్ డ్యాన్స్, మరి చాలా ఎత్తైనటువంటి రివాల్వింగ్ టవర్, ఫ్రిస్బీ, డ్రాగన్ ట్రైన్, అదేవిధంగా చిన్నాళ్ళు చిల్డ్రన్స్ కొరకై ప్రత్యేకంగా వాటర్ బోటింగ్, ఎయిర్ బోన్ సార్, బ్యాటరీ కార్స్, మరి చిన్నపిల్లల ఏనుగు రైడ్స్, ఎలిఫెంట్ రైడ్స్, హార్స్ రైడ్స్, చిన్నపిల్లల హెలికాప్టర్స్, అదేవిధంగా చాలా అమ్యూజ్మెంట్ రైడ్స్ కేవలం చిన్నపిల్లలకు అందుబాటులో ఉన్నాయి. ఈ యొక్క అమ్యూజ్మెంట్ రైడ్సే కాకుండా మరి సందర్శకుల నిమిత్తం నోరూరించే తినుబండారాలు దాదాపుగా 25కు పైగా ఫుడ్ స్టాల్స్, దానిలో మొట్టమొదటిగా మరి గత 30 సంవత్సరాల నుండి జనాలకి పరిచయమైనటువంటి శ్రీ విజయలక్ష్మి సిమ్లా మిర్చి బజ్జీ స్టాల్. ఇది ఎంతో ఆకర్షణీయంగా మరి దాదాపు ఈ యొక్క బజ్జీలో వేసే చట్నీ చాలా బెస్ట్ క్వాలిటీ అవార్డ్స్ కూడా అందుకోవడం జరిగింది. బజ్జీ స్టాలే కాకుండా ఢిల్లీ మసాలా పాపడ్, ఆగ్రా చాట్ బండర్, గోబీ మంచూరియా, వెజ్ మంచూరియా, న్యూడిల్, ఫ్రైడ్ రైస్, మరి పొటాటో ఫ్రైస్, ఈ విధంగా అనేకమైనటువంటి ఫుడ్ స్టాల్స్ జనాలకు అందుబాటులో ఉండడం జరిగింది. భారతదేశం నుంచి ఇవే కాకుండా భారతదేశం నుండి నలుమూల నుండి వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన కార్మికుల చేత, స్టాల్ హోల్డర్స్ చేత అనేకమైనటువంటి 150కి స్టాల్స్గా 150కి పైగా స్టాల్స్ జనాలకు పూర్తిగా అందుబాటులో ఉన్నాయి. దాంట్లో సారంగపూర్ ఐటమ్స్, మహిళల కొరకు జ్యువెలరీస్, బ్యాంగిల్స్, చెప్పల్స్, బ్యాగ్స్, లేడీస్ గృహోపకరణాలు, డ్రెస్సెస్, నైటీస్. ఇన్ని మీరు ఇన్ని రకాలు ఏర్పాట్లు చేశారు, ఇంత చేశారు. మీరు గతంలో నాకు తెలిసి చాలాసార్లు విజయవాడ ఎగ్జిబిషన్స్ నిర్వహించారు. అసలు విజయవాడ ఎగ్జిబిషన్ అంటేనే ఒక సపరేట్గా కృష్ణా జిల్లా నుంచి కానీ పక్క జిల్లా నుంచి కూడా చాలామంది వస్తుంటారు. ఎప్పుడు లేని విధంగా ఇటువంటి తాజ్మహల్ పెట్టడంతో నాకు అప్పుడు బాగుందా, ఇప్పుడు బాగుందండి ప్రజల స్పందన? గతంలో పీడబ్ల్యూడి గ్రౌండ్లో చాలా ఎగ్జిబిషన్స్కి మేము రన్నింగ్ చేసాం సార్, ఆర్గనైజ్ చేసాం. బట్ తాజ్మహల్ ఎగ్జిబిషన్ అంత అందమైనటువంటి ఎగ్జిబిషన్ మేము చూసిన వాటిల్లోకెల్లా ఈ యొక్క తాజ్మహలే మాకు బాగుంది. మాకే కాదు, కేవలం సందర్శకులు అందరూ ఈ తాజ్మహల్ ఎగ్జిబిషన్ చాలా బాగుందని చాలా మంచి స్పందన వచ్చింది సార్ దీనికి. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉండబోతుందండి టైమింగ్స్? సార్ ఈ యొక్క ప్రదర్శన వాస్తవానికి ఎగ్జిబిషన్ ప్రారంభించి 19 తారీఖు నుంచి ప్రారంభించారు సార్. ఇది 6 ఫిబ్రవరి వరకు సాయంత్రం 4:30 నుంచి 10 గంటల వరకు ఈ యొక్క ఎగ్జిబిషన్ నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇదే కాకుండా వచ్చే సందర్శకుల నిమిత్తమై మరి సువిశాలమైన పార్కింగ్ సదుపాయం, ఎటువంటి ట్రాఫిక్ అంతరాయాలు కలగకుండా వచ్చే వాహనదారులకు తమ యొక్క వాహనాలకు ఇబ్బంది కలగకుండా సువిశాల పార్కింగ్ సదుపాయంతో పూర్తి స్థాయి ఏర్పాట్లతో ఈ యొక్క తాజ్మహల్ ఎగ్జిబిషన్ విజయవాడ ప్రజలకు అందుబాటులో ఉంది. ముఖ్యంగా మీ తెలుగు చాలా బాగుంది సార్, ఎందుకంటే పేపర్లో రాసినట్టు చెప్తున్నారు. సో వండర్ఫుల్గా నిజంగా చాలా చాలా బాగుంది. సో చాలా విషయాలు వీటి నుంచి చెప్పారు. 50 లక్షలు ఖర్చు అయిందంట దగ్గర దగ్గరగా అని చెప్తున్నారు. కేవలం ఒక తాజ్మహల్ దీన్ని సెట్టింగ్ని ఏర్పాటు చేయడం, బాహుబలి సెట్టింగ్లా ఉంది. బేసిక్ ఎటువంటి సెట్టింగ్స్ చూడాలి అంటే మనం రామోజీ ఫిలిం సిటీకి ఎక్కువ వెళ్తూ ఉంటారు చాలామంది, కానీ ఇక్కడ చూస్తుంటే విజయవాడ నది ఒడ్డున ఇటువంటి భారీ సెట్టింగ్ని చూడడం అయితే చాలా చాలా ఆనందంగా ఉందని ప్రజలు కూడా చెప్తున్నారు. బేసిక్గా మనకి తాజ్మహల్కి కిందకి మాత్రమే పర్మిషన్ ఉంటుంది, కానీ వీళ్ళు ప్రత్యేకంగా పైకి వెళ్ళడానికి కూడా తాజ్మహల్కి ఇక్కడ ఏర్పాట్లు చేశారు. మొత్తం మీద విజయవాడ ప్రజలు అయితే చాలా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఈ తాజ్మహల్ పైన. దర్శకుల తాకిడి కూడా చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి రాత్రిపూట రాకుండా ఉదయం పూట మాత్రమే కవరేజ్ చేస్తున్నామంటే కనీసం ఇక్కడ నిల్చోవడానికి కూడా ప్రజలు కనీసం ఇక్కడ వార్తను అందించడానికి కూడా గ్యాప్ ఇవ్వకుండా ఫుల్గా క్రౌడ్ నిండిపోయింది కాబట్టి ఈ వార్తను ఉదయం పూట అందిస్తున్నాం. ఒక విధంగా చెప్పాలంటే ఈ మొత్తం ఈ ఎగ్జిబిషన్ మొత్తం కూడా విజయవాడ మొత్తానికి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా మారిందనడానికి ఎటువంటి అతిశయోక్తి లేదు. కెమెరా పర్సన్ స్వామితో సాయి, సుమన్ టీవీ, విజయవాడ నుంచి.